పోలీస్ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల ఆధిపత్యం ఉంటుందా అది కొనసాగుతుందా కొనసాగడానికి కారణాలు ఏమిటి ఆ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళంటారు మాకు స్వాతంత్రం లేదు న్యాయ వ్యవస్థలాగా మాకు స్వాతంత్రం లేదు అని అంటారు అది పూర్తిగా తప్పు పోలీసుల దర్యాప్తు విషయంలోపట వాళ్ళు పూర్తి స్వతంత్రులు ఆ దర్యాప్తులో కోర్టులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అయినా కూడా మనం ఏ సినిమా చూసినా ఏ కథలు చదివినా అక్కడ అంతా కూడా రాజకీయ నాయకుడు పోలీస్ అధికారులను పిలిపించి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే విషయం మనకి గోచరిస్తుంది వాస్తవ జీవితంలో కూడా దీనికి కారణం ఏమిటి అనేది ప్రశ్న దీనికి కారణం ఏమిటంటే దర్యాప్తు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది పోలీసులకు మాత్రమే చేయగలిగినటువంటి పరిశోధన దర్యాప్తు ఇది మిగతా ఎవరికి కూడా ఈ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం లేదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా కాగ్నిజబుల్ నేర సమాచారం అందిన వెంటనే పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ ప్రథమ సమాచార నివేదికను జారీ చేసి పరిశోధనని చేపట్టాలి ఈ వ్యక్తి మీద పరిశోధన చేయండి ఆ ఈ కేసును రిజిస్టర్ చేయండి ఆ కేసును రిజిస్టర్ చేయకండి అనేటువంటి అధికారాలు ఏ రాజకీయ నాయకునికి లేవు అతను హోమ్ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మరెవరైనా కావచ్చు కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి అన్నది ప్రశ్న వాస్తవంలో జరుగుతున్నది వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది అన్నది వాస్తవం ఇది కాదనలేని వాస్తవం చట్టం ఏబు ఏం చెబుతుంది అన్నది ఒక ప్రశ్న వాస్తవంగా జరుగుతుందన్నది జరుగుతున్నది ఏమిటి అన్నది మరో ప్రశ్న చట్టం ఏమి చెబుతుందంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి కేసు దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తు ఎలా చేయాలి అనేది సెక్షన్ వన్ ఫిఫ్టీ సెవెన్ చెప్పారు కాబట్టి ఆ దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు కొన్ని ప్రత్యేక సందర్భాలలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించవచ్చు దర్యాప్తు ఇలా చే ఎలా చేశారు అని అడగడానికి అవకాశం ఉంది అదేవిధంగా దర్యాప్తుని ప్రతినిత్యం పర్యవేక్షించే మ్యాజిస్ట్రేట్ కూడా దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు ఎంత మేరకు జోక్యం చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే సక్రీవాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే కేసు పురోగతి ఎంత మేరకు వచ్చింది ఏమైనా పురోగతి ఉందా లేదా అనే విషయం మాత్రం తెలుసుకోవడానికి మ్యాజిస్ట్రేట్కు అధికారం ఉంది కానీ దర్యాప్తు చేయమని ఆ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం లేదు దర్యాప్తు చేయమని ఆదేశించే అవకాశం ఉంది అదేవిధంగా దర్యాప్తు సరిగ్గా లేనప్పుడు పునర్దర్యాప్తు చే మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయమని ఆదేశించే అవకాశం ఉంది అంతేకాని దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు కానీ మామూలుగా నిజంగా ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక నేరం జరగగానే పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి అంటే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ దాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏమంటారంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్ అంటారు ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సమాచారాన్ని ఇస్తారు దాని మామూలు పరిభాషలో మనం ఫిర్యాదు అంటున్నాం ఆ ఫిర్యాదు ఇవ్వగానే అది కాగ్నిజబుల్ నేర సమాచారమా కాదా మొట్టమొదటి రెండు అంశాలు పోలీస్ అధికారి చూడాలి ఒకటి అది సమాచారమా కాదా రెండోది అది కాగ్నిజబుల్ నేర సమాచారమా కాదా ఈ రెండు అంశాలను మాత్రమే అతను పరిశీలించాలి దాని గురించి ప్రాథమిక దర్యాప్తును కూడా అతను చేయడానికి వీల్లేదు విధిగా ప్రథమ సమాచార నివేదికను మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రాథమిక విచారణ చేయవచ్చు అని సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ అనే కేసులో పట్టి చెప్పారు కానీ మనం ప్రావిజన్స్ని గమనించినప్పుడు అలాంటి ప్రాథమిక విచారణ చేసే పరిస్థితి ఎక్కడా కనిపించదు కానీ అయితే అదేవిధంగా ఈ ఫలాని వ్యక్తిపైన కేసు రిజిస్టర్ చేయండి ఫలాని వ్యక్తిపైన కేసు రిజిస్టర్ చేయకూడదు అని ఎవరు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు కానీ వాస్తవం జరుగుతుంది ఏమిటంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసులు నమోదు చేయరు వాళ్ళు ప్రథమ సమాచార నివేదిక వచ్చినా కూడా వాళ్ళు అంటే సమాచారం వచ్చినా కూడా కాగ్నిజబుల్ నేర సమాచారం వచ్చినా కూడా వాళ్ళు ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయరు దర్యాప్తు ప్రారంభించరు దీనికి కారణం ఉంది దీనికి కారణం ఏమిటంటే ఎక్కువ కేసులు నమోదు అయినట్లయితే ఈ ఈ పోలీస్ అధికారి వచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అని పై అధికారులు అంటారని చెప్పేసి ఒక కారణము ఇతర ఇతర కారణాలు కూడా ఉంటాయి ఈ కారణాల వల్ల పోలీసులు ప్రథమ సమాచారం రాగానే వాటిని నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ఇష్టపడరు పలాని వ్యక్తి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ లేకపోతే ఒక ఎవరైనా అధికారంతో అధికారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఫోన్ చేస్తే ప్రథమ సమాచార నివేదిక వెంటనే నమోదవుతుంది ఇలా నమోదు కావడానికి కారణం ఏమిటి అనంటే పోలీసుల పైన పరోక్షంగా రాజకీయ నాయకులు కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం చెలాయిస్తుంది ఈ ఆధిపత్యం ఎలా చెలాయిస్తుంది అని అంటే వ్యవస్థలో రాజకీయ నాయ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పోలీసుల బదిలీలు పోలీస్ అధికారుల బదిలీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే ఒక డిఐజీ కానీ ఒక ఎస్పీ కానీ ఉన్నటువంటి ప్రాంతంలో అదేవిధంగా ఒక ఇన్స్పెక్టర్ ఒక ప్రముఖమైనటువంటి పోస్టింగ్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని ఎలాంటి ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగ్లో అతన్ని వేయడానికి అవకాశం ఉంది ఇదే పరిస్థితి పై అధికారుల్లో కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రధా ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగ్ లోపల ఉండి అంటే ఒక డిఐజీగా ఉన్నప్పుడు ఒక ఐదారు జిల్లాలు ఆయన అధికార పరిధిలో ఉంటాయి అందరిపైన వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఏమాత్రం ప్రాధాన్యత లేని ఒక ఆఫీస్లో అతని పోస్టింగ్ చేసినట్లయితే రోజుకు రెండు మూడు ఫైళ్ళు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులు ఎంతోమంది ఉన్నతాధికారులు ఉన్నారు అలాంటి ప్రాధాన్యత లేని పోస్టింగ్లకి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టింగ్లో ఉండాలని ప్రతి అధికారి తాను ఏదో ఇంత పని చేయాలని కోరుకుంటాడు తనకు గుర్తింపు ఉండాలని కోరుకుంటాడు అందుకోసం రాజకీయ నాయకుల కి వాళ్ళ అదుపాగ్యలకి వాళ్ళు తెలియకుండానే లోబడిపోతారు ఇది ఇన్స్పెక్టర్ల విషయంలో ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ల విషయంలో ఉంటుంది అందరి అధికారుల విషయంలో కూడా ఉంటుంది ఈ పరిస్థితి తొలగిపోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితి తొలగిపోవడానికి ఏం చేయాల్సి ఉంటుందంటే ఏమాత్రం పని లేనటువంటి ఉద్యోగాలని నియమించడానికి ఏర్పాటు చేయడానికి వీలు అంటే రోజు రెండు మూడు ఫైల్స్ మాత్రమే చూసేటువంటి ఒక పోస్టింగ్ అలాంటిది అవసరమా ఇది అలా ఆలోచించి ఏ ఉద్యోగంలోకి వేసినా కూడా ఏ పోస్టింగ్లో వేసినా కూడా అక్కడ పని ఉండే పోస్టింగ్ అనేది ఉన్నట్లయితే పోలీస్ అధికారులు బాగా ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్లకి ఈ ప్రాధాన్యత లేని పోస్టింగ్లోకి వెళ్ళడానికి జంకడానికి ఇష్టపడ ఇష్టపడకపోవడం అనేటువంటిది ఉండదు ఎక్కడ వేసినా మేము పోతాము అని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించాలంటే ప్రతి పోస్టింగ్ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టింగ్ లాగా మాదిరిగా ఉండాలి అది ఒకటి మొదటిది రెండవది ఏమిటంటే మామూలుగా ఎస్ఐ సిఐ డిఎస్పి లెవెల్లో అంటే వాళ్ళకి ఇమీడియట్గా ప్రమోషన్స్ ఉంటాయా లేదా చెప్పలేము ఖాళీలు ఎప్పుడొస్తాయి చెప్ప ఖాళీలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు మాత్రమే ప్రమోషన్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ ఐపీఎస్ ఆఫీసర్ల విషయము ఐఏఎస్ ఆఫీసర్ల విషయము అలా కాదు వాళ్ళకి నిర్ణీత గడువులో ప్రమోషన్లు వస్తాయి వాళ్ళు ఎప్పుడు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత డిఎస్పీగా ఎంతకాలం ఉంటారు అంటే ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా ఎంతకాలం ఉంటారు ఎస్పీగా ఎంతకాలం పనిచేస్తారు తర్వాత డిఐజీ ఎప్పుడవుతారు ఇవన్నీ కూడా నియంత్రించబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు కాలానుగుణంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అయినా కూడా వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనైపోతున్నారు రాజకీయ నాయకుడులు ఎలా చెబితే అలా వినడానికి ఇష్టపడుతున్నారు ఒక సింపుల్ రీజన్ ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్న మాటను నేను ఇక్కడ చెప్తాను ఒక విశాలమైనటువంటి చాంబర్ ఇస్తే కూడా సంతోషపడి ఆ పోలీస్ అధికారి ఆ రాజకీయ నాయకునికి సలం కొట్టేటువంటి పరిస్థితిలోపట పోలీస్ అధికారులు ఉన్నారు అని ఒక పోలీస్ అధికారి అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పట రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించడం కోసం ఎవరూ కూడా ప్రయత్నం చేయడం లేదు రాజకీయ నాయకుల జోక్యం చట్టప్రకారంగా ఎక్కడ కూడా లేదు కేసు పెట్టిన తర్వాత కేసు విత్డ్రా చేసుకోవడానికి ఉపసంహరించుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు పోలీ అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం అవసరం ఏర్పడుతుంది కానీ ఒక వ్యక్తిమైన ఆ కేసు నమోదు చేయాలా ఛార్జ్షీట్ దాఖలు చేయాలా లేకపోతే అతని పైన ఏం చేయాలి అనే నిర్ణయం పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన మాత్రమే ఉంటుంది అతను సబ్ ఇన్స్పెక్టర్ అయినా కూడా అతన్ని సూపర్వైజ్ చేస్తారు తప్ప అతని దర్యాప్తులో జోక్యం చేసుకునే అధికారం పై పోలీస్ అధికారులకు కూడా ఉండదు కానీ వాస్తవంలో అలా జరగడం లేదు అలా జరగకపోవడానికి నేను చెప్పినటువంటి కారణాలు కూడా ప్రధానమైనటువంటి కారణము ప్రాధాన్యతలైనటువంటి పోస్టింగ్లకి ఇష్టపడని వ్యక్తులందరూ కూడా రాజకీయ నాయకులకి సరెండర్ అవుతున్నారు కాబట్టి మనము సమాజంలో అలాంటి పరిస్థితిని చూస్తున్నాము పోలీసులు రాజకీయ నాయకులకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అలాంటి పరిస్థితి పోవాలంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగ్లన్నీ కూడా రద్దు చేయాలి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టింగ్లను మాత్రమే ఏర్పాటు చేయాలి